ఈరోజు మా ఆవు దూడకి వైద్యం చేయించాల్సి వచ్చిందనమాట. మోపురం దగ్గర వీపు మీద కొంచెం అలర్జీ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. స్టార్టింగ్లోనే వైద్యం చేయిస్తే బాధ లేకుండా ఉంటుంది కదా, అదే ఏముందలే అనుకుంటే పెరిగితే తగ్గటం కూడా కష్టం అవుతుంది, ఈలోపు దూడ కూడా బాధపడుతుంది. అలా బాధ పెట్టడం మాకు ఇష్టం ఉండదనమాట. అవి బాధపడుతూ ఉంటే అస్సలు చూడలేము మేము. అవి ఎప్పుడు ఆనందంగా హుషారుగా గంతులేస్తూ అట్లా కనబడాలన్నమాట. మా గోమాతలకి వాటి దూడలకి వైద్యం చేసే డాక్టర్ గారు కూడా చక్కటి వైద్యం చేస్తారన్నమాట. మంచి అనుభవం గలవాళ్ళు, ఏ తేడా వచ్చినా వెంటనే తగ్గించేస్తారు. అంత మంచి ఇంజెక్షన్లు మంచి వైద్యం చేస్తారన్నమాట, బాగా తెలిసిన వాళ్ళు. తన రూమ్లో నుంచి తాడు పట్టుకుని మా గురువుగారు తీసుకొస్తుంటే చక్కగా వచ్చి నిలబడింది కటకటాల్లో, కొట్టకుండా తిట్టకుండా అల్లరి చేయకుండా ఎలా నిలబడిందో చూసారా. మా గురువుగారికి ఈ ప్రాణులన్నీ పరమాత్మ స్వరూపాలుగా కనపడతాయి అన్నమాట. అలా చూస్తూ సేవ చేస్తారు, పరమాత్మ సేవగా చేస్తారన్నమాట. వీటిని ప్రాణులుగా చూడరు, పరబ్రహ్మ స్వరూపాలు. చక్కగా ఇంజెక్షన్ చేయించేసుకుంటుంది. మా గోమాతకి 3 గిత్తదోళ్ళ తర్వాత పుట్టిన ఆడపిల్ల అనమాట. ఒరిజినల్ ఒంగోలు జాతి ఆవు దూడండి. 16 నెలలు వయసు అనమాట. చాలా హుషారుగా ఉంటుంది దూడ. వాటి బాధను అవి చెప్పుకోలేవు కాబట్టి పసిపిల్లల్లాగా మనమే గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏమీ తేడా రాకుండా ఆరోగ్యంగా చూసుకోవాలన్నమాట ఈ ప్రాణుల్ని. రెండు ఇంజెక్షన్లు చేయించేసుకుంది చక్కగా అల్లరి చేయకుండా. ఎంత చక్కగా చేస్తున్నారు వైద్యం డాక్టర్ గారు. మీకు తప్ప ఇంకెవరికి మాట మీరే కదండి పెంచేది, కాబట్టి మీ మాటలే వెంట మేమనే సరే కోపం చూసారండి. చక్కగా వెళ్ళిపోతుంది, వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చేసింది. తాడు పట్టుకుని తీసుకొస్తే అల్లరి చేయకుండా తన రూమ్లోకి తను వెళ్ళిపోతుంది. మనం తీసుకెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు తన ప్లేసు. ఇంత దూరం నుంచి ఎట్లా వెళ్ళిపోతుందో చకచక, మళ్ళీ ఇంజెక్షన్లు చేస్తారేమోనని. తలుపు వేసింది కదా, నుంచి ఉందన్నమాట తలుపు తీయమని. అది తన ప్లేస్ అక్కడ, వాళ్ళ అమ్మ అక్కడ ఉందన్నమాట. వాళ్ళ అమ్మకి చెప్పడానికి వెళ్ళింది ఇంజెక్షన్లు చేశారని.